వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. సో ఆంధ్రప్రదేశ్ సామాజిక సంస్కృతి చరిత్రలో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠ్యాంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, శాతవాహనులు. శాతవాహన యుగము లేదా శాతవాహనులు అని చెప్పేసి చెప్తాం. సో ప్రీవియస్గా మనం సిలబస్ అనాలసిస్ చేసేటప్పుడు కూడా చెప్పుకున్నాం, యూనిట్ 1 నుంచి 2016 గ్రూప్ 2లో కానీ 2018 గ్రూప్ 2లో కానీ అప్రాక్సిమేట్గా 20 క్వశ్చన్స్ పైనే మనకి రావడం జరుగుతుంది. సో అందులో ఈ శాతవాహన యూనిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో శాతవాహనులు యాక్చువల్గా ఆంధ్ర ప్రాంతంలో తొలిసారిగా రాజ్యాధికారాన్ని, స్వతంత్ర పాలనను ప్రారంభించినటువంటి రాజవంశం ఏది అని చెప్పేసి అంటే శాతవాహనులు అని చెప్పేసి చెప్తాం. సో శాతవాహనులు కేవలం ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశంలోనే, కేవలం ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశంలోనే ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజవంశం ఎవరని చెప్పేసి అంటే శాతవాహనులు అని చెప్పేసి చెప్తాం. ఈ శాతవాహనులు మొదట మౌర్యులకు సామంతులుగా ఉంటూ, శాతవాహనులు మొదట మౌర్యులకు సామంతులుగా ఉంటూ ఆ తర్వాత కాలంలో మౌర్యుల పతనానంతరము శాతవాహనులు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు అని చెప్పేసి చెప్తాం. సో మొదట మౌర్యులకు సామంతులుగా ఉంటూ మౌర్యుల పతనానంతరము శాతవాహనులు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఒక రకంగా మౌర్యుల పతనం తర్వాత భారతదేశం మీద విదేశీయుల యొక్క దండయాత్రలు ఎక్కువైపోయాయి. పర్టికులర్గా వాయువ్య భారతదేశం మీద, అంటే భారతదేశం యొక్క ఈ భాగం మీద హిమాలయ పర్వతాల వైపు, జమ్మూ కాశ్మీర్కి పశ్చిమ ప్రాంతం వైపు ఈ కాలంలో విదేశీయులు శకులు కానీ, యవనులు కానీ, పహలవులు కానీ, కుషానులు కానీ, ఇలాగా విదేశీయుల యొక్క దండయాత్రలు ఎక్కువైపోతున్న సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి శాంతి నెలకొల్పడానికి కారణమైనటువంటి రాజవంశం ఏది అని చెప్పేసి అంటే శాతవాహనులు అని చెప్పేసి చెప్తాం. ఒక రకంగా దక్షిణాపదంలో శాతవాహన సామ్రాజ్య స్థాపనతోటి సాహిత్యపరంగా, సంస్కృతిపరంగా, నాగరికత పరంగా, శిల్పకళా సంపద పరంగా, అన్నిటి పరంగా ఒక నూతన ఒరవడికి, ఒక కొత్త దిశానిర్దేశానికి దారి ఏర్పడింది అని చెప్పేసి మనం చెప్తాం. సో ఆంధ్ర ప్రాంతంలో దక్షిణాపదములో, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అని అంటే శాతవాహనులు. అయితే ఈ శాతవాహనులు ఎవరు అంటే, చాలా వరకు మనకేంటంటే శాతవాహనులను ఆంధ్రులు అని చెప్పేసి చెప్తారు. శాతవాహనులు ఏమని చెప్తారంటే ఆంధ్రులు అని చెప్పేసి చెప్తారు. సో శాతవాహనులను ఆంధ్రులు అని చెప్పి కొంతమంది చరిత్రకారులు, కాదు కాదు ఆంధ్రులు కాదు అని చెప్పి మరికొంతమంది చరిత్రకారులు మనకు పేర్కొనడం జరుగుతుంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శాతవాహనులను ఆంధ్రులు లేదా ఆంధ్రులు కాదు అని చెప్పేసి ఎవరు మనకి వివరించడం జరిగింది అని చెప్పేసి అంటే, యాక్చువల్గా అసలు శాతవాహనులు మొదటిసారిగా ఆంధ్రులు అని పేర్కొన్నది ఎవరంటే పురాణాలు. శాతవాహనులు తొలిసారిగా ఆంధ్రులు అని పేర్కొన్నది ఎవరని చెప్పేసి అంటే పురాణాలు. సో ఈ పురాణాలు ఏం చెప్తాయని చెప్పేసి అంటే, 30 మంది ఆంధ్రులు 4.5 దశాబ్దాల పాటుగా, 450 సంవత్సరాలు, 4.5 శతాబ్దాల పాటుగా 30 మంది ఆంధ్రులు 4.5 శతాబ్దాల పాటుగా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు అని చెప్పేసి చెప్తున్నాయి. సో తొలిసారిగా శాతవాహనుల్ని ఆంధ్రులు అని చెప్పేసి పేర్కొన్నది ఎవరని చెప్పేసి అంటే పురాణాలు. మరికొన్ని పురాణాలు శాతవాహనుల్ని ఆంధ్ర భృత్యులు అని పేర్కొన్నాయి. మరికొన్ని పురాణాలు శాతవాహనులు ఏమని పేర్కొన్నాయంటే ఆంధ్ర భృత్యులు అని చెప్పేసి పేర్కొన్నాయి. ఇక్కడ ఆంధ్ర భృత్యులు అంటే ఏం చెప్తామంటే, మొదట ఆంధ్రులకు సామంతులుగా ఉండి తరువాత స్వతంత్రాన్ని పొందిన వారు అని చెప్పేసి అర్థం. ఆంధ్ర భృత్యులు అని చెప్పేసి అంటే మొదట ఆంధ్రులకు సామంతులుగా ఉండి తరువాత స్వతంత్రాన్ని పొందిన వారు అని చెప్పేసి చెప్తాం. సో ఈ పురాణాలు చెప్పినటువంటి
ఆధారంగా ఈ కాలంలోని శాసనాల నుంచి కానీ నాణాల నుంచి కానీ లభించినటువంటి శాతవాహన చక్రవర్తుల పేర్లు, ఈ పురాణాలకు పేర్కొన్నటువంటి శాతవాహన చక్రవర్తుల పేర్లు రెండు సరిపోలి ఉండడం వలన పురాణాల్లో పేర్కొన్నటువంటి 30 మంది ఆంధ్రులే, పురాణాల్లో పేర్కొన్నటువంటి 30 మంది ఆంధ్రులే శాతవాహనులు అని చెప్పేసి చెప్తూ శాతవాహనులు ఆంధ్రులే అని తీర్మానం చేశారు కొంతమంది చరిత్రకారులు. సో వీళ్ళు ఎవరని చెప్పేసి అంటే భండార్కర్, విన్సెంట్ స్మిత్. సో భండార్కరు, విన్సెంట్ స్మిత్, బర్జెస్ అండ్ రాప్సన్. సో వీరు శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఎందుకు వీళ్ళు తీర్మానం చేశారని చెప్పేసి అంటే ఇక్కడ పురాణాల్లో పేర్కొన్నటువంటి 30 మంది ఆంధ్రులు, అలాగే మొదటి కాలంలో తొలి శాతవాహనుల కాలంలో శాసనాల నుంచి నాణాల నుంచి లభ్యమైనటువంటి ఈ శాతవాహనుల యొక్క పేర్లు రెండు కూడా సరిపోలి ఉండడం వలన ఈ ఆంధ్రులే ఈ శాతవాహనులు అని చెప్పేసి శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే ఈ భావనను వ్యతిరేకించారు ఎవరంటే శ్రీనివాస శాస్త్రి అనేటటువంటి చరిత్రకారుడు. శాతవాహనులు అనేటువంటి భావనను వ్యతిరేకించారు శ్రీనివాస శాస్త్రి అనేటువంటి, శాతవాహనులు ఆంధ్రులు అనేటువంటి భావనను వ్యతిరేకించారు శ్రీనివాస శాస్త్రి అనేటువంటి చరిత్రకారుడు. ఎందుకు అని చెప్పేసి అంటే ఆంధ్రులైతే ఆంధ్రుల యొక్క భాష తెలుగు, కానీ శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం. శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం, కాబట్టి శాతవాహనులు ఆంధ్రేతరులు అని చెప్పేసి పేర్కొన్నారు ఎవరంటే శ్రీనివాస శాస్త్రి అనేటువంటి చరిత్రకారుడు. శాతవాహనులు ఆంధ్రేతరులు అని చెప్పేసి పేర్కొన్నారు ఎవరంటే శ్రీనివాస శాస్త్రి అనేటువంటి చరిత్రకారుడు. అయితే ఈ వాదాన్ని కూడా కొంతమంది చరిత్రకారులు మళ్ళీ నిర్ద్వందంగా తిరస్కరించడం జరిగింది. కరెక్టే, శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతమే. వాళ్ళు ఎందుకు అధికార భాషగా ప్రాకృతాన్ని ఉపయోగించారు అని చెప్పేసి అంటే శాతవాహనులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు? మౌర్యులకు. సో మౌర్యులకు సామంతులుగా ఉంటూ స్వతంత్ర రాజ్యాధికారాన్ని పొందారు. సో కాబట్టి మౌర్యులు సామంతులుగా ఉంటూ స్వతంత్రాన్ని పొందారు కాబట్టి మౌర్యుల యొక్క అధికార భాష ఏంటి? ప్రాకృతం. సో వాళ్ళ నుంచి వీళ్ళు స్వతంత్రులయ్యారు కాబట్టి వాళ్ళ యొక్క అధికార భాషనే వీరు కూడా అధికార భాషగా కొనసాగించారు తప్ప భాషను ఆధారంగా చేసుకొని శాతవాహనులు ఆంధ్రులు కాదు అని చెప్పడం అనే భావన కరెక్ట్ కాదని చెప్పేసి మరికొంతమంది చరిత్రకారులేమో పేర్కొనడం జరిగింది. అయితే డీసీ సర్కార్ యొక్క అభిప్రాయం ప్రకారం దినేష్ చంద్ర సర్కార్, ఇతని యొక్క అభిప్రాయం ఏం చెప్తారంటే ఇటీవల కాలంలో లభించినటువంటి శాతవాహనుల యొక్క వెండి నాణాలు పరిశీలించినట్లయితే, ఇటీవల కాలంలో లభించినటువంటి శాతవాహనుల యొక్క వెండి నాణాలు పరిశీలించినట్లయితే ఆ నాణాల మీద పేర్లేమో రెండు భాషల్లో ఉన్నాయి. ఆ నాణాల మీద పేర్లేమో రెండు భాషల్లో ఉన్నాయి. ఏంటా రెండు భాషలు అంటే ఒకటి ప్రాకృతము, రెండోది దేశీ భాష. సో ఇటీవల కాలంలో లభించినటువంటి శాతవాహనుల యొక్క వెండి నాణాలు పరిశీలించినట్లయితే ఆ వెండి నాణాల మీద శాతవాహన చక్రవర్తుల పేర్లు అనేవి రెండు భాషల్లో ఉన్నాయి. ఏంటా రెండు భాషలు అని చెప్పేసి అంటే ఒకటి ప్రాకృతము, రెండవది దేశీ భాష. సో ఈ దేశీ భాషే మన తెలుగు భాషకు మూలము, ఈ దేశీ భాషే మన తెలుగు భాషకు మూలము కాబట్టి శాతవాహనులు ఆంధ్రులే అని అభిప్రాయపడిన వారు ఎవరని చెప్పేసి అంటే దినేష్ చంద్ర సర్కార్ అనేటువంటి చరిత్రకారుడు అని చెప్పేసి చెప్తాం. సో ఈ విధంగా శాతవాహనులు ఆంధ్రులని ఆంధ్రులు కాదని మనకి కొన్ని వాదనలు అనేవి వినిపించడం జరిగింది. అయితే శాతవాహనులు ఆంధ్రులా ఆంధ్రుల కాదా అనే విషయం పైన ఎలాగైతే చరిత్రకారుల్లో భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయో, శాతవాహనుల యొక్క నివాస స్థలం మీద కూడా, శాతవాహనుల యొక్క జన్మస్థలం మీద కూడా భిన్నమైనటువంటి వాదనలు అనేవి రావడం జరిగింది.
సో శాతవాహనుల యొక్క జన్మస్థలానికి సంబంధించి విభిన్నమైనటువంటి వాదాలు అనేవి ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇది ప్రాచీన చరిత్ర కాబట్టి ప్రాచీన చరిత్రకు ఆధారాలు ఏంటి మనకి? పురావస్తాధారాలు, లేకపోతే సాహిత్యపరమైన ఆధారాలు, లేదంటే ఈ పుస్తక రూపంలో ఉన్న అంశాలు మనం ఆధారాలుగా తీసుకోవాలి తప్ప ప్రత్యక్షంగా ఎవరూ చెప్పడానికి లేదు. సో ఇలాగా ఈ చారిత్రక ఆధారాలు భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ప్రతి ఒక్క అంశం పైన కూడా భిన్నమైన అభిప్రాయాలు అనేవి రావడం జరిగిందని చెప్పేసి చెప్తాం. అలాగే ఇక్కడ శాతవాహనలో ఆంధ్రులను కొంతమంది, ఆంధ్రేతరులను కొంతమంది ఏ విధంగా పేర్కొనడం జరిగిందో, ఇక్కడ శాతవాహనుల యొక్క జన్మస్థలానికి సంబంధించి కూడా, శాతవాహనుల యొక్క జన్మస్థలానికి సంబంధించి కూడా భిన్నమైనటువంటి వాదాలు అనేవి రావడం జరిగింది. అందులో ఒక్కొక్క వాదాన్ని మనం పరిశీలించినట్లయితే, ఫస్ట్ వన్ కర్ణాటక వాదం. సో శాతవాహనుల యొక్క జన్మస్థలానికి సంబంధించి భిన్నమైనటువంటి వాదనలు అనేవి రావడం జరిగింది. అందులో మొదటిదాన్ని మనం తీసుకున్నట్టయితే కర్ణాటక వాదం. ఈ కర్ణాటక వాదాన్ని ప్రతిపాదించిన వాడు వివి సుక్తాంకర్. కర్ణాటక వాదాన్ని ప్రతిపాదించిన వాడు విఎన్ సుక్తాంకర్. విఎన్ సుక్తాంకర్. సో ఏంటండి ఈ కర్ణాటక వాదం అని చెప్పేసి అంటే, ఈ వాదం ప్రకారము శాతవాహనుల యొక్క జన్మస్థలము కన్నడ ప్రాంతము లేదా కర్ణాటక ప్రాంతము, కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతం అని చెప్పేసి చెప్తుంది విఎన్ సుక్తాంకర్ ప్రతిపాదించినటువంటి ఈ కర్ణాటక వాదం. సో కర్ణాటక వాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే విఎన్ సుక్తాంకరు. ఈ కర్ణాటక వాదం ఏం చెప్తుంది అని చెప్పేసి అంటే, శాతవాహనుల యొక్క జన్మస్థలం అనేది కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతము అని చెప్పేసి చెప్తుంది. సో దేనిని బేస్ చేసుకొని శాతవాహనుల యొక్క జన్మస్థలము వీళ్ళు కర్ణాటక ప్రాంతం అని చెప్పేసి చెప్తున్నారు అని అంటే, ఈ వాదానికి ప్రధానమైనటువంటి ఆధారాలు ఏవి అని చెప్పేసి అంటే, పల్లవ చక్రవర్తులైనటువంటి శివస్కందవర్మ యొక్క హిర హడగల్లి శాసనం, అలాగే మ్యాకధోని శాసనం. సో ఈ వాదానికి ఆధారాలు శాతవాహనులు కన్నడ ప్రాంతానికి చెందినవారు, శాతవాహనుల యొక్క జన్మస్థలం అనేది కన్నడ ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి ప్రధానంగా ఏ ఆధారాలు తీసుకొని చెప్తున్నారని అంటే, హిరహడగల్లి శాసనం. దీన్ని వేయించింది ప్రాచీన పల్లవ చక్రవర్తి అయినటువంటి శివస్కంద వర్మ. అలాగే మ్యాకధోని శాసనం, దీన్ని వేయించింది మూడో పులోమావి. సో ఈ రెండు శాసనాల ఆధారంగా, శివస్కందవర్మ యొక్క హిరహడగల్లి శాసనము, అలాగే మూడో పులోమావి యొక్క మ్యాకధోని శాసనాల్ని ఆధారంగా చేసుకొని శాతవాహనులు కన్నడ ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి చెప్తుంది. ఈ రెండు ప్రాంతాలని ఎందుకు శాసనాలు చెప్తామంటే, ఈ శాసనాలేమో, ఈ శాసనము బళ్ళారి ప్రాంతాన్ని శాతవాహన ఆహార అని పేర్కొంది. అలాగే ఈ శాసనము బళ్ళారి ప్రాంతాన్ని శాతవాహన రట్టి అని పేర్కొంది. శాతవాహన ఆహారమని, శాతవాహన రట్టి అని ఈ రెండు శాసనాలు కూడా బళ్ళారి ప్రాంతాన్ని వర్ణించాయి. సో శాతవాహనుల కాలంలో ఆహారము అంటే రాష్ట్రం అని అర్థం, అలాగే శాతవాహనుల కాలంలో రట్టి అనగా రాష్ట్రం అని అర్థం. అంటే ఒకే పేరు పైన వేరువేరు, ఒకే ప్రాంతాన్ని వేరువేరు శాసనాల్లో వేరువేరు పదాలతో వర్ణించారు కాబట్టి ఈ శాతవాహనులు కన్నడ ప్రాంతానికి చెందినవారని చెప్పేసని విఎన్ సుక్తాంకరు చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్తాం. అయితే ఈ వాదాన్ని గాలివాదంగా కొట్టిపారేశారు డాక్టర్ కె గోపాలాచారి. సో కేవలం ఒక ప్రాంతాన్ని ఆ వంశం పేరు మీదుగా, వాళ్ళ పేరు మీదుగా పేర్కొన్నంత మాత్రాన వాళ్ళ జన్మస్థలము ఆ ప్రాంతం అయిపోదు అని చెప్పేసని ఈ వాదాన్ని గాలివాదంగా కొట్టిపారేశారు ఎవరంటే డాక్టర్ కె గోపాలాచారి. ఎందుకంటే అప్పటికే దక్షిణ భారతదేశంలో చాలా పేర్లు, చాలా ప్రాంతాల పేర్లు శాత అనేటువంటి పేరుతో ఉన్నాయి. శాతనూరు, శాతవాహన,
ఇలాంటి పేర్లతోటి చాలా ప్రాంతాలనే ఉన్నాయి. సో కాబట్టి ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని శాతవాహనుల యొక్క జన్మస్థలము కన్నడ ప్రాంతం అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ కన్నడ వాదాన్ని గాలివాదంగా కొట్టుపడేశారు ఎవరంటే డాక్టర్ కె గోపాలాచారి. సో నెక్స్ట్ వచ్చిన వాదం ఏదని చెప్పేసి అంటే విదర్భవాదము అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వచ్చిన వాదం ఏదంటే విదర్భవాదము అని చెప్పేసి చెప్తాం. ఈ విదర్భవాదము ఈ విదర్భవాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే వి మిరాసి. శాతవాహనుల యొక్క జన్మస్థలానికి సంబంధించి విదర్భవాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే వివి మిరాసి అని చెప్పేసి చెప్తాం. సో ఈ వివి మిరాసి ప్రతిపాదించినటువంటి విదర్భవాదం ప్రకారం ఏం చెప్తామంటే శాతవాహనుల యొక్క జన్మస్థలము విదర్భ ప్రాంతం అని చెప్పేసి చెప్తాం. శాతవాహనులకు జన్మస్థలము విదర్భ ప్రాంతం అని చెప్పేసి చెప్తాం. సో శాతవాహనుల యొక్క జన్మస్థలము విదర్భ ప్రాంతం అని చెప్పడానికి గల ఆధారాలు ఏంటి అని చెప్పేసి అంటే గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనము, అలాగే కళింగ కారవేలుడు వేయించిన హాతి గుంఫా శాసనము. శాతవాహనుల యొక్క జన్మస్థలము విదర్భ ప్రాంతం అని చెప్పడానికి ప్రధానమైన ఆధారాలు ఏవి అని చెప్పేసి అంటే ఒకటి గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనము, అలాగే కళింగ కారవేలుడు వేయించినటువంటి హాతి గుంఫా శాసనం అని చెప్పేసి చెప్తాం. సో ఈ రెండు శాసనాల ఆధారంగా శాతవాహనుల యొక్క జన్మస్థలము విదర్భ అని మనం ఏ విధంగా పేర్కొంటున్నాము అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సో నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారు? గౌతమి బాలాశ్రీ. ఈ గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనములో ఆమె తనయుడు గౌతమి పుత్ర శాతకర్ణిని బెనాకట స్వామి అని పేర్కొంది. ఎవరిని? గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనములో ఆమె తనయుడైనటువంటి ఆమె కుమారుడైనటువంటి గౌతమి పుత్ర శాతకర్ణిని బెనాకట స్వామి అని చెప్పేసి పేర్కొంది. అయితే ఇక్కడ బెనాకట స్వామి అనే పేరును బట్టి మనం విదర్భని ఎలా చెప్పేస్తాము? దీనికి మరో ఆధారం ఏదని చెప్పేసి అంటే కళింగ కారవేలుడు వేయించినటువంటి హాతి గుంఫా శాసనం. ఈ హాతి గుంఫా శాసనంలో ఏం చెప్తుందని చెప్పేసి అంటే శాతకర్ణిని లక్ష్య పెట్టకుండా కారవేలుడు తన సైన్యాలను పశ్చిమ దిక్కుగా పంపించగా, ఇక్కడ శాతకర్ణి అంటే ఆ సమయంలో పరిపాలిస్తున్నటువంటి మొదటి శాతకర్ణిని లక్ష్య పెట్టకుండా లక్ష్యం చేయకుండా కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కారవేలుడు తన సైన్యాలను పశ్చిమ దిక్కు గుండా పంపించగా వారు కన్నబెన్నా నది వరకు ప్రయాణించి, ఏ నది వరకు అంటే కన్నబెన్నా నది. సో వాళ్ళేమో కన్నబెన్నా నది వరకు ప్రయాణం చేసి మసిక నగరాన్ని పగలగొట్టారు అని చెప్పేసి చెప్తుంది. ఏ శాసనం అంటే హాతి గుంఫా శాసనం. ఏ శాసనం అండి? హాతి గుంఫా శాసనం పేర్కొంటుంది. సో ఈ కన్నబెన్నా నది ఆధారంగానే బెనాకట స్వామి అని వచ్చిందని. సో కన్నబెన్నా నది అని చెప్పేసి అంటే ప్రజెంటు వార్ధా జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి కన్వాస్ నదిగా పేర్కొని ఈ కన్నబెన్నా నదే కన్వాస్ నదిగా కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని శాతవాహనుల యొక్క జన్మస్థలము విదర్భ ప్రాంతము అని చెప్పేసి అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్రవాదం. సో మహారాష్ట్రవాదం, ఈ మహారాష్ట్రవాదాన్ని రూపొందించింది ఎవరని చెప్పేసి అంటే పిటి శ్రీనివాస అయ్యంగార్. మహారాష్ట్రవాదాన్ని రూపొందించింది పిటి శ్రీనివాస అయ్యంగార్. సో ఈ మహారాష్ట్రవాదం ప్రకారము పిటి శ్రీనివాస అయ్యంగారి యొక్క మహారాష్ట్రవాదం ప్రకారం ఏం చెప్తామంటే శాతవాహనుల యొక్క జన్మస్థలము మహారాష్ట్ర ప్రాంతం అని చెప్పేసి చెప్తాం. శాతవాహనుల యొక్క జన్మస్థలము మహారాష్ట్ర ప్రాంతము అని చెప్పేసి చెప్తాం. సో దేన్ని ఆధారంగా చేసుకొని శాతవాహనుల యొక్క జన్మస్థలము మహారాష్ట్ర ప్రాంతం అని చెప్పేసి చెప్తున్నామంటే
ఐతరేయ బ్రాహ్మణాన్ని ఆధారంగా చేసుకొని, దేన్ని ఆధారంగా చేసుకొని, శాతవాహన యొక్క జన్మస్థలము మహారాష్ట్ర ప్రాంతము అని చెప్తున్నామంటే ఐతరేయ బ్రాహ్మణాన్ని ఆధారంగా చేసుకొని. సో ఎలా అంటే, ఐతరేయ బ్రాహ్మణము ఆంధ్రులను పులింద మూతిబ శబర మొదలైన జాతులతో కలిసి చెప్పింది ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణము ఆంధ్రులను పులింద మూతిబ శబర మొదలైన జాతులతో కలిసి పేర్కొంది. సో ఈ పులింద మూతిబ శబర మొదలైన జాతులన్నీ కూడా ఏ ప్రాంతంలోనివి అని చెప్పేసి అంటే మహారాష్ట్ర ప్రాంతంలోనివి. మరి వాళ్ళతో కలిపి ఆంధ్రులను వర్ణించారు కాబట్టి ఆంధ్రులు కూడా ఏ ప్రాంతానికి చెందినవారని చెప్పేసి అంటే మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారని పిటి శ్రీనివాస అయ్యంగారు పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వాదము, అత్యంత ప్రామాణికమైనటువంటి వాదం ఏది అని చెప్పేసి అంటే ఆంధ్రవాదము అని చెప్పేసి చెప్తాం. ఆంధ్రవాదము, ఆ తర్వాత వచ్చినటువంటి వాదము, అత్యంత ప్రామాణికమైన వాదం ఏది అని చెప్పేసి అంటే ఆంధ్రవాదము అని చెప్పేసి చెప్తాం. సో ఏంటండి ఈ ఆంధ్రవాదము అని చెప్పేసి అంటే, ఈ ఆంధ్రవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని చెప్పేసి అంటే డాక్టర్ కె గోపాలాచారి, ఎం రామారావు, డాక్టర్ గుత్తి వెంకట్రావు మొదలైన వారు ఈ ఆంధ్రవాదాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఈ ఆంధ్రవాదం ఏం చెప్తుంది అని చెప్పేసి అంటే, శాతవాహనుల యొక్క జన్మస్థలము ఆంధ్ర ప్రాంతమే, సో శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పేసి చెప్తుంది. ఆంధ్రవాదం ఏం చెప్తుందంటే, శాతవాహనుల యొక్క జన్మస్థలము ఆంధ్ర ప్రాంతమే, శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పేసి చెప్తుంది. సో ఈ అంశాన్ని చెప్పడానికి గల ప్రధానమైన ఆధారాలు ఏంటి అని చెప్పేసి అంటే చాలా ఆధారాలు ఉన్నాయి. అవేంటి అంటే, ఫస్ట్ వన్, మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడు తన ఇండికాలో. సో మౌర్య సామ్రాజ్య స్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్యుని కాలంలో గ్రీకు రాయబారిగా వచ్చినటువంటి మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయి అని చెప్పేసని తన ఇండికా గ్రంథంలోని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా శాతవాహనుల్లో 17వ చక్రవర్తి కవిరాజు లేదా కవివత్సలుడుగా పేరు పొందినటువంటి 17వ చక్రవర్తి అయినటువంటి హాలుడి యొక్క వివాహము సప్త గోదావరిలో జరిగింది. శాతవాహనంలో 17వ చక్రవర్తి అయినటువంటి హాలుడి యొక్క వివాహం సప్త గోదావరిలో జరిగింది. సప్త గోదావరి అంటే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామం ప్రాంతం. సప్త గోదావరి అని చెప్పేసి అంటే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామం ప్రాంతం. అలాగే మరో ఆధారం ఏంటంటే, నాసిక్ శిలాశాసనములో పేర్కొన్నటువంటి పర్వతాలు ఆంధ్ర ప్రాంతంలోనివి ఉన్నాయి. నాసిక్ శిలాశాసనంలో పర్వతాల పేర్లు కొన్ని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయని చెప్పేసి అంటే ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయి. సో కాబట్టి వీటన్నిటి యొక్క ఆధారాలు బేస్ చేసుకొని శాతవాహనుల యొక్క జన్మస్థలము ఆంధ్ర ప్రాంతమే అని చెప్పేసని చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. అయితే దీన్ని అత్యంత ప్రామాణికమైన వాదంగా పేర్కొంటాం. కాకపోతే డాక్టర్ కె గోపాలాచారి గారి యొక్క అభిప్రాయం ప్రకారం ఏం చెప్తారంటే, శాతవాహనులు ఆంధ్రులే, కాకపోతే వాళ్ళ యొక్క తొలి అధికార పీఠాన్ని మహారాష్ట్ర ప్రాంతంలో స్థాపించి ఉండవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే తొలి శాతవాహనుల యొక్క శాసనాలు కానీ నాణ్యాలు కానీ ఏవి కూడా ఆంధ్ర ప్రాంతంలో లభ్యం కాలేదు. ఇవన్నీ ఏ ప్రాంతంలో లభ్యమయ్యాయని చెప్పేసి అంటే మహారాష్ట్ర ప్రాంతంలో లభ్యమయ్యాయి. సో కె గోపాలాచారి గారు ఏం చెప్తారంటే, శాతవాహనులు ఆంధ్రులే,
కాకపోతే వాళ్ళ యొక్క తొలి అధికార పీఠాన్ని ఎక్కడ స్థాపించారని చెప్పేసి అంటే మహారాష్ట్రలో స్థాపించారు. దేని బట్టి చెప్తున్నామని అంటే తొలి శాతవాహనుల యొక్క శాసనాలు నాణాలు ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో లభ్యం కావడం జరిగింది అని చెప్పేసి చెప్తాం. సో ఈ విధంగా శాతవాహనుల యొక్క జన్మస్థలం మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు అనేవి వ్యక్తం కావడం జరిగింది అని చెప్పేసి చెప్తాం. శాతవాహనుల యొక్క జన్మస్థలం మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు అనేవి వ్యక్తం చేయడం జరిగింది. సో శాతవాహనులు కన్నడ ప్రాంతానికి చెందినవారని చెప్పేసి విఎన్ సుక్తాంకరు, అలా కాదు విదర్భ ప్రాంతానికి చెందినవారని చెప్పేసి వివి మిరాసి, లేదు లేదు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారని పిటి శ్రీనివాసయ్యంగారు, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారని చెప్పేసి డాక్టర్ కె గోపాలాచారి, మారేమండ రామారావు, గుర్తి వెంకట్రావు, విన్సెంట్ స్మిత్ మొదలైన వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా శాతవాహనుల పైన వేరు వేరు చరిత్రకారులు వేరు వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, శాతవాహనుల పైన వేరు వేరు చరిత్రకారులు వేరు వేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. అవేంటి అని చెప్పేసి అంటే శాతవాహనులు ఆంధ్రభృత్యులు. శాతవాహనులు ఏమని చెప్పారని అంటే ఆంధ్రభృత్యులు అని చెప్పేసి పేర్కొన్నారు. ఎవరంటే వివి మిరాసి అండ్ ఆర్జి భండార్కర్. శాతవాహనులు ఏమని పేర్కొన్నారంటే ఆంధ్రభృత్యులు అని పేర్కొన్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆంధ్రభృత్యులు అంటే మొదట ఆంధ్రులకు సామంతులుగా ఉంటూ తరువాత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వారు అని చెప్పేసి. సో శాతవాహనులు ఆంధ్రభృత్యులు అని చెప్పేసి పేర్కొన్నారు. కాదు కాదు శాతవాహనులు ఆంధ్రులే, ఆంధ్రభృత్యులు కాదు, శాతవాహనులు ఆంధ్రులే ఆంధ్రభృత్యులు కాదు అని పేర్కొన్నది ఎవరంటే డాక్టర్ దినేష్ చంద్ర సర్కార్. సో శాతవాహనులు ఆంధ్రులే ఆంధ్రభృత్యులు కాదు అని చెప్పేసి పేర్కొన్నది ఎవరంటే డాక్టర్ దినేష్ చంద్ర సర్కార్ అని చెప్పేసి చెప్తాం. అలాగే శాతవాహనుల్ని ఆర్యులు అని పేర్కొన్నారు డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు. శాతవాహనుల్ని ఆర్యులు అని చెప్పేసి పేర్కొన్నారు ఎవరంటే డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ ఈ శాతవాహన గురించి కేఏ నీలకంఠ శాస్త్రి మనకు పేర్కొని తీసుకున్నట్టయితే ఆంధ్ర అనేది జాతినామమని, శాతవాహన అనేది వంశనామమని, శాతకర్ణి అనేది ఇంటి పేరు అని చెప్పేసి పేర్కొన్నారు కేఏ నీలకంఠ శాస్త్రి. శాతవాహనంలో ఆంధ్ర అనేది జాతినామమని, శాతవాహన అనేది వంశనామమని, శాతకర్ణి అనేది ఇంటి పేరు అని చెప్పేసి పేర్కొన్నారు ఎవరంటే కేఏ నీలకంఠ శాస్త్రి అని చెప్పేసి చెప్తాం. అలాగే శాతవాహనుల్ని ఆంధ్రులు అని చెప్పేసి పేర్కొన్నారు ఆర్జీ భండార్కర్. శాతవాహనుల్ని ఆంధ్రులు అని చెప్పేసి పేర్కొన్నారు ఎవరంటే ఆర్జీ భండార్కర్. అలాగే శాతవాహనుల్ని ద్రావిడులు అని పేర్కొన్నారు ఆర్ఎస్ బ్రహ్మ అనేటటువంటి చరిత్రకారులు. శాతవాహనుల్ని ద్రావిడులు అని చెప్పేసి పేర్కొన్నారు ఆర్ఎస్ బ్రహ్మ అనేటటువంటి చరిత్రకారులు. అలాగే శాతవాహనులు అస్సక జనపదానికి చెందినవారు అని పేర్కొన్నారు బిఎస్ఎల్ హనుమంతరావు. శాతవాహనులు అస్సక జనపదానికి చెందినవారు. ఈ స్టేట్మెంట్స్ నుంచి కంపల్సరిగా ఏదో బిట్టు మనకు ఖచ్చితంగా వస్తుంది. శాతవాహనులు ఆంధ్రభృత్యులని పేర్కొన్నవారు వివి మిరాసి అండ్ ఆర్జీ భండార్కర్. శాతవాహనులు ఆంధ్రులే ఆంధ్రభృత్యులు కాదు అని పేర్కొన్నది ఎవరంటే డిసి సర్కార్ దినేష్ చంద్ర సర్కార్. శాతవాహనులు ఆర్యులు అని పేర్కొన్నదేమో బిఎస్ఎల్ హనుమంతరావు. శాతవాహనుల గురించి వర్ణించేటప్పుడు ఆంధ్ర అనేది జాతినామమని, శాతవాహన అనేది వంశనామమని, శాతకర్ణి అనేది ఇంటి పేరు అని చెప్పేసి పేర్కొంది ఎవరంటే కేఏ నీలకంఠ శాస్త్రి. శాతవాహనులు ఆంధ్రులు అని పేర్కొన్నది ఆర్జీ భండార్కర్.
శాతవాహనులు ద్రావిడులను పేర్కొన్నది ఆర్ఎస్ బ్రహ్మ. సో శాతవాహనులు అస్సక జనపదానికి చెందిన వారిని పేర్కొన్నది ఎవరంటే బిఎస్ఎల్ హనుమంతరావు అని చెప్పేసి చెప్తాం. ఇది శాతవాహనుల పైన వివిధ చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు.